मातृदेवो भव, पितृदेवो भव, अतिथिदेवो भव। తల్లి తండ్రి కాకుండా మనకి తాడపడే వాళ్ళందరూ అతిథులే, కొంతకాలం ఉండి వెళ్ళిపోయే వాళ్ళే। ఎప్పుడు ఉంటారా తల్లి తండ్రి మీతో? ఎప్పుడు ఉంటారు? అవును సార్। వాళ్ళు అతిథులు వచ్చి వెళ్ళిపోతారు, ఏ బస్సులో కలుస్తాం వెళ్ళిపోతారు। అవును సార్। అది చాలా ఇంపార్టెంట్, అది ఆ కొద్ది సమయం మనం జాగ్రత్తగా గమనిస్తే అందులో పాఠాలు నేర్చుకోవచ్చు। తల్లి దగ్గర పోషణ ఉంటుంది, తండ్రి దగ్గర సంరక్షణ ఉంటుంది, అతిథుల దగ్గర పాఠాలు నేర్చుకుంటాం, దిశ నేర్చుకుంటాం ఎటు వెళ్ళాలని చెప్పేసి। ఆ రోజు న్యూటన్ బస్సులో తన పక్కన ఉన్న రామాజీ దగ్గర నేర్చుకుని నా దగ్గరికి వచ్చాడు। నా దగ్గరికి ఎవరు వస్తారో అది వాళ్ళు నాకు అతిథులు, వాళ్ళ ద్వారా నేను చేయవలసిన పనులు ఉంటాయి, వాళ్ళ ద్వారా నేను తీసుకునే సందేశాలు ఉంటాయి। వాళ్ళు ఇంటికి వచ్చాడు, నేను ఆదరించాను వాళ్ళని। వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు నాకు అతిథులే కదా, న్యూటన్ కానీ యుగంధర్ కానీ వీళ్ళు అందరి పీపుల్. నేను వాళ్ళకి అతిథి దేవభవాన్ని నమస్కారం చేసి వాళ్ళకి భోజనం పెట్టి అతిథులు ఏం కోరుకుంటే వాళ్ళకి అది ఇవ్వాలి। అందుకని మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ। కరోనా కూడా ఒక అతిథే, కరోనా నీకు చెప్పకుండా నీ ఇంటికి వచ్చింది కదా? అవును, నీకు చెప్పి వచ్చిందా? నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నావా? లేదు సార్. నీకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చింది, ఇంటర్వ్యూ తీసుకుని వచ్చిందా? లేదు సార్. కనుక ఏ వ్యాధి వచ్చినా, ఏ రోగం వచ్చినా అది అతిథి, అతిథి దేవో భవ. నాకు ఎందుకో నేర్పించడం కోసం వచ్చావు నువ్వు. ఓకే. దుఃఖమే సుమిరన్ సభకరై, సుఖమే కరైన కోయ్, సుఖమే సుమిరన్ కరై, దుఃఖ కాహే కోహోయ్ అన్నాడు కబీర్. అంటే దుఃఖంలో అందరూ స్మరణకు తెచ్చుకుంటారు సత్యాన్ని, తమ ప్రణాళికను. సుఖంతో ఎవడు తెచ్చుకోడు. సుమిరన్ అంటే ప్రణాళికని గుర్తు తెచ్చుకోవడము, స్మరణకి తెచ్చుకోవడం. సుమిరణ అంటే స్మరణ. ఏం స్మరణ? మనం ఏ ప్రణాళిక కోసం వచ్చాము దాని స్మరణ. అసలు ఎందుకు పుట్టాను నేను? ఎందుకు నా ఈ తల్లిదండ్రులు ఉన్నారు? నేను చేయవలసిన పని ఏంటి, చేస్తుంది ఏమిటి? స్మరణకు తెచ్చుకోవాలి. మనం పుట్టే ముందు తెలుసు మనకి, కానీ ఇప్పుడు మర్చిపోయాం కదా. మర్చిపోయిన మనం స్మరణకు తెచ్చుకుని దాని మీద సుమిరణ్ అంటారు హిందీలో. ఓకే. సంస్కృతంలో స్మరణము అంటాం, తెలుగులో స్మరణ అంటాం. ఓకే. దుఃఖమే సుమిరణ్ సభకరై. దుఃఖం వచ్చినప్పుడు అందరూ ఏంటి నాకే ఎందుకు వచ్చిందంటారు. ఎస్ సార్. నాకు ఎలాంటి ఈ అత్తగారు ఎందుకు ఉన్నారు, నాకు ఎలాంటి ఎందుకు ఇలాంటి కోడలు ఉంది, నాకు ఎందుకు రోగం వచ్చింది, ఈ రొచ్చి వచ్చింది, నన్ను ఎందుకు ఇంట్లోంచి బయటకు ఎంటేశారు, ఎందుకు అది ప్రశ్న బాగా ఉన్నప్పుడు వస్తుందా? రాదు సార్. దుఃఖంలోనే బాగా తాగితన ఆడతాడు. ఏ నాకు బోల్డ్ డబ్బు ఉన్నది కదా, నాకు కావాల్సిన తీసుకురా, ఇంకో ఫుల్ బాటిల్ తీసుకురా, తాగి తన్నాడు. వాడిని ఇంట్లో బయటకు తమ్మినప్పుడు నన్ను ఎందుకు ఇంట్లో బయటకు వెళ్ళారు? దుఃఖమే సుమిరన్ సభ కరే, సుఖమే కరైన కోయ్. సుఖంలో ఎవడు స్మరణ తెచ్చుకోడు, ఆ మరుపులోనే ఉంటాడు. దుఃఖంలో నాకెందుకు దుఃఖం వచ్చిందని చెప్పేసి ఆ స్మరణ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రయత్నించినప్పుడు వాడు వస్తుంది, దొరుకుతున్నాడు. ఏదో అతి చూసి చెప్తాడు, నీకు ఎందుకోసం వచ్చిందిరా దుఃఖము, నువ్వు చేయకూడని పని చేసావురా, చేయవలసిన పని చేయకుండా చేయకూడని పని చేస్తున్నావు కనుక నీకు దుఃఖం వచ్చింది. నువ్వు చేయవలసిన పని చేస్తూ చేయకుండా ఉండవలసిన పని చేయకుండా ఉంటే దుఃఖం ఎందుకు వస్తుంది? సుఖమే వస్తుంది. ఎస్ సార్.